రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, ఆ పార్టీ ఘోష్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది. తాజాగా మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి రాజాసింగ్ డుమ్మా కొట్టడం కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. మాధవీలత నామినేషన్ కు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరైన రాజాసింగ్ డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. మాధవీలత అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే మాధవీలత పేరును ఫైనల్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు సైతం రాజాసింగ్తో చర్చలు జరిపినా ఆయన శాంతించలేదని తెలుస్తోంది. ఇక బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి, మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి రాజాసింగ్ డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణాలు ఏమి ఉంటాయి? హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, ఆ పార్టీ సంబంధించిన ఘోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. తాజాగా మాధవీలత నామినేషన్లో రాజాసింగ్ కనపడలేదు. అదేవిధంగా ఆయన కొద్ది కాలంగా కూడా మాధవీలత ప్రచారాన్ని కూడా అటెండ్ అవ్వట్లేదు. సో దీని వెనుక ఏం జరిగింది అనే కోణంలో పరిశీలిస్తే, గతంలో నుంచి కూడా మాధవీలత యొక్క అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించిండు. గతంలో కొన్ని సంచలమైన వ్యాఖ్యలు కూడా చేసిండు. హైదరాబాద్ అభ్యర్థిగా మీకు మగ వ్యక్తి దొరకట్లేదా, ఆడవాళ్ళని ఎందుకు పెడుతున్నారు అనే వ్యాఖ్యలు కూడా చేసిండు. అది పార్టీలో కూడా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ఆయన కొద్దిగా అలకబూనాడు. అభ్యర్థి విషయంలో, హైదరాబాద్ అభ్యర్థి విషయంలో రాజాసింగ్ అభిప్రాయం తీసుకోకుండా మాధవీలతను పెట్టారని ఆయన కొద్దిగా కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు ఈరోజు మాధవీలత నామినేషన్కి. కానీ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజాసింగ్ మాత్రం ఇక్కడ అటెండ్ అవ్వలేదు, నామినేషన్లో కూడా లేడు ఆయన. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారంలో ఎక్కడా కూడా మాధవీలతతో ప్రచారం చేసిన విజువల్స్ మనకు ఎక్కడ కూడా కనపడని పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ని పార్టీ పెద్దలు మాత్రం ఆయనకి కూర్చోబెట్టి చర్చలు అయితే జరుపుతున్నారు. కానీ రాజాసింగ్ మాత్రం ఇంత పెద్ద వ్యక్తులు చెప్పినప్పటికీ కూడా అభ్యర్థి ఖరారు విషయంలో నాకు చెప్పకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారు, నా అభిప్రాయం తీసుకోవాలి కదా అనే లైన్లో రాజాసింగ్ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇప్పటివరకు కూడా ప్రచారంలో కూడా కనపడలేదు. ఒకవైపు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరైనప్పటికీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజాసింగ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు ఈ నామినేషన్లో అనే పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి రాజాసింగ్ సపోర్ట్ చేస్తాడా, లేదా ఒకవేళ పార్టీ క్రమశిక్షణ కమిటీ మరి ఒకవేళ దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే అంశాల గురించి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా రాజాసింగ్ని బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కానీ ఆయన అంటే ప్రపంచం మొత్తం ఒకవైపు, నేను ఒక్కడనే ఒకవైపు అనే లైన్లో రాజాసింగ్ ఉంటాడు. ఖచ్చితంగా మరి బీజేపీ అభ్యర్థి అయినటువంటి మాధవీలతకి మనం చాలాసార్లు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రాజాసింగ్ నాకు సపోర్ట్ చేశాడు, అట్లాంటిది ఏం లేదు, దాని తర్వాత పార్టీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడారు రాజాసింగ్తో, నాతో కూడా మాట్లాడుతున్నాడు అని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు నామినేషన్కి అటెండ్ అవ్వలేదు, మరోవైపు ఇటు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా రాజాసింగ్ కనపడని పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే రాజాసింగ్ మరి మాధవీలత తరపున ప్రచారం చేస్తాడా, లేదా ఒకవేళ ఇంకా వ్యతిరేకిస్తాడా అనే అంశాల గురించి అయితే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది.